హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు ఒక మళ్ళీ మంచి యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అండి. థ్రెడ్డింగ్ అలాగే దాన్ని షేప్ చేసుకోవడం ఎలాగా అండ్ పలచగా ఉన్న వాళ్ళని దాన్ని రీగ్రోత్ చేసుకోవడం ఎలాగా అనే అన్ని టిప్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఒక థ్రెడ్ని తీసుకున్నానండి. ఇది మనం ఫ్యాన్సీ షాప్స్లో అడిగితే ఇస్తారండి, ఐబ్రోస్ థ్రెడ్ చేసుకునే థ్రెడ్ కావాలి అని అడిగితే ఇస్తారండి. ఇది 30 to 40 rupees మధ్యలో ఉంటుందండి. నేను ఇది కొనుక్కొని కూడా 1 to 1.5 years అవుతుంది. ఫస్ట్ అయితే దీన్ని ఎలా థ్రెడ్ చేసుకోవాలి అనే టాపిక్ మీదకి వెళ్ళిపోదాము. ఏంటంటే ఇదిగోండి, ఫస్ట్ అయితే థ్రెడ్ తీసుకుంటున్నాను. థ్రెడ్ తీసుకొని దగ్గరగా తీసుకోండి, దగ్గరగా తీసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఎంత దగ్గరగా తీసుకుంటే థ్రెడ్డింగ్ చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 2 edges ఉన్నాయి కదా, ఈ 2 edges దగ్గర ఈ 2 edges కి ఇలా ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. 2 threads ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇలా పట్టుకోండి, నేను పట్టుకున్నట్టుగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత 1, 2, 3 సరిపోతాయి. ఇంతవరకు అయితే సరిపోతాయండి. ఒకవేళ మీకు హెయిర్ బాగా థిక్గా ఉంది, రావట్లేదు అనుకుంటే ఇంకొకసారి తిప్పుకోవచ్చు. ఏమన్నా చూడండి, ఫస్ట్ అయితే ఫస్ట్ హెయిర్ గ్రోత్ని బట్టి మనం థ్రెడ్డింగ్ స్టార్ట్ చేసుకోవాలండి. హెయిర్ ఇక్కడ నుంచి ఇటు సైడ్కి వెళ్తాయి, హెయిర్స్ ఇక్కడ నుంచి ఇటువైపుకి వెళ్తాయి. సో మనం ఏం చేయాలంటే థ్రెడ్డింగ్ ఇటువైపు నుంచి ఇటువైపు అంటే హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ సైడ్లో మనం థ్రెడ్డింగ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, చూసారు కదా, నా ఈ ఐబ్రోకి ఆ ఈ ఐబ్రోకి డిఫరెన్స్. ఈ ఐబ్రో చూడండి, కింద పక్కన అసలు చేయలేదండి, పైన కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంతవరకు చేసేసాను, దీనికైతే కింద చేసేసాను, పైన చేసేసానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఈ నేను చెప్పిన ఈ టెక్నిక్స్ ప్రకారం చేసుకోవచ్చండి.
ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, ఇక మీరు నాకు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, చాలామంది నాకు ఐబ్రోస్ చాలా పలచగా ఉన్నాయి, దాన్ని ఎలా షేప్ చేయాలి, దాన్ని ఎలా హెయిర్ గ్రోత్ని పెంచి ఐబ్రోస్ని థిక్గా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. నాకు కూడా పెద్ద థిక్గా అయితే ఏమి ఉండేది కాదండి ఇంతకుముందు, నాకు కూడా పలచగానే ఉన్నాయి. నేను వాటిని ఎలా థిక్ చేసుకున్నాను అని అంటే, ఫస్ట్ మీరు ఐబ్రోస్ పలచగా ఉన్నాయి అనుకుంటే మీరు థ్రెడ్డింగ్ చేయడం మానేయండి. ఫస్ట్ థింగ్, థ్రెడ్డింగ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ నుంచి మనం లాగేస్తాం హెయిర్ని. సో కొన్ని రోజులైన తర్వాత ఏమవుతుందంటే, ఆ రూట్స్ నుంచి ప్రతిసారి మనం రూట్స్ నుంచి లాగడం వల్ల కొన్ని రోజులకి హెయిర్ రూట్ దగ్గర గ్రోత్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే ఒక స్టేజ్లో హెయిర్ రాను కూడా రాదు, మళ్ళీ రాను కూడా రాదు, అలాగే ఉండిపోతుంది అనమాట. రూట్స్ నుంచి తీసేయడం వల్ల హెయిర్ తర్వాత ఫర్దర్ ఆ గ్రోత్ ఉండదన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, హెయిర్ గ్రోత్ స్టాప్ చేయడం కన్నా హెయిర్ గ్రోత్ని పెంచుకుంటూ థిక్నెస్ని పెంచుకోవడం బెటర్ కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే, మీరు షేవింగ్ చేసే ట్యూనర్ ఉంటుంది కదా, దాంతో ఐబ్రోస్ని షేప్ చేసుకోండి కొన్ని రోజుల పాటు. కొన్ని రోజుల పాటు అంటే ఏమవుతుందంటే, మన హెయిర్ని కట్ చేయడం వల్ల హెయిర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా హెయిర్కి ఐబ్రో థిక్నెస్ పెరుగుతుంది అనమాట. థిక్నెస్ కదా మనకి కావాలి అనుకున్నది. థిక్నెస్ పెరిగిన తర్వాత దాన్ని మీరు ట్యూనర్తోనే షేప్ చేస్తూ ఉండడం వల్ల చాలా నీట్గా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో ట్యూనర్తో ఐబ్రోస్ని షేప్ చేసుకోవడం ఎలాగా అనేది కూడా చూపిస్తాను. ఈ నేను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, నేను చెప్పిన టిప్స్ నచ్చాయి అనుకుంటున్నాను. మీరు ఇలాంటి మంచి మంచి టిప్స్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.